చట్టయా, ఏ మందు కొడుతున్నా ఎందుకు? మా శ్రేణికి అగ్గి తెగులు వచ్చింది అదిని, అందుకని మేము మారేడు పత్రం కషాయం తయారు చేసుకొని పిచ్చిగారు చేస్తున్నాను. మారడాకులతోటి మనం ఎలా తయారు చేసుకోవాలో మాకు చెప్పమ్మా. సరే వదిని, ఆ మారేడాకుల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను, పదండి. మారేడి కషాయానికి కావలసిన పదార్థాలు: 5 కేజీల మారేడి ఆకులు తీసుకోవాలి, 10 లీటర్ల నీరు తీసుకోవాలి, అలాగే 100 గ్రాముల సర్పు పొడి తీసుకోవాలి. 5 కేజీల మారేడి ఆకులు, 10 లీటర్ల నీరు, 100 గ్రాముల సర్పు పొడి. ఈ కషాయం ఎలా తయారు చేసుకోవాలి? మనం తీసుకున్న మారేడి ఆకులను మెత్తగా నూరుకోవాలి. తర్వాత 10 లీటర్ల నీరు పోసుకోవాలి. 10 లీటర్ల నీటిలో వెయ్యాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. కలియ తిప్పేటప్పుడు మూతికి గుడ్డ కట్టుకోవాలి. అసలు గుడ్డ మూతికి ఎందుకు కట్టుకోవాలి? కషాయంలో ఆవిరి మన కడుపులోనికి వెళ్ళకుండగా మనము గుడ్డ మూతికి కట్టుకోవాలి. ఇలాగా ఎంతసేపు మరిగించాలి? ఇలాగా 1/2 గంట సేపు 5 పొంగులు వచ్చేటట్టు మరిగించాలి. అరగంట సేపు అయింది కదా, 5 పొంగులు వచ్చినాయి. దించి చల్లార్చుకుందాం రండి. చచ్చయా, ఈ కషాయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చల్లారిన కషాయాన్ని ఒక పలసిన గుడ్డ తీసుకొని వడకట్టుకోవాలి. వదిని 100 లీటర్ల నీరు తీసుకోవాలి. దీంట్లో మనం తయారు చేసుకున్న 5 లీటర్ల ఈ మారేడు పత్రం కషాయాన్ని మనం ఈ నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు వదిని 100 గ్రాముల సర్ప పొడి ఈ నీటిలో వేయాలి. తర్వాత ఈ నీటిని బాగా కలియనివ్వాలి. బాగా కలిసే వరకు తిప్పాలి. ఈ సర్ప పొడి ఎందుకు కలపాలి? ఈ సర్ప పొడి కలపడం ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఈ కషాయాన్ని ఆకుల నుంచి జారి పడిపోకుండా పట్టుకుని ఉండటానికి ఈ సర్ప పొడిని కలుపుకోవాలి. ఈ కషాయం ఎంత పొలానికి సరిపోతుంది? ఈ కషాయం 1 ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఈ కషాయం ఎప్పుడు కొట్టాలి? ఈ కషాయం పొద్దున్న కానీ సాయంత్రం కానీ కొట్టుకోవాలి. ఎండ ఉన్న టైంలో కొట్టకూడదు. మారేడి ఆకుల వలన ఉపయోగాలు:
మారేడి ఆకుల్లో ఉండే ఎన్నో రకాల రసాయనాలు మరియు ఆల్కాయిడ్లు వలన ఇది తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడుతుంది. వరిలో వచ్చే అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు తొందరగా తగ్గిస్తుంది. వంటకాలంలో 1 లేదా 2 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవచ్చు. కషాయం చేసిన వెంటనే పంటపై పిచికారీ చేసుకోవాలి. కషాయం నిల్వ ఉంచరాదు. నా పేరు కెచ్చలి సత్యవతి. మాది సింగవరం గ్రామం. మాది వైరావరం మండలం, పంచాయతీ శ్యామగడ్డ, తూర్పుగోదావరి జిల్లా. మాకు ఈ మారేడి ఆకులు ఎక్కువగా కొండల్లో, అలాగే మెట్టల్లో, అలాగే కాలువ ఒడ్ల పక్కన ఎక్కువగా దొరుకుతాయి. ఈ కషాయము మేము తయారు చేసుకొని పంట పొలాలకి మేము ఉపయోగించుకుంటాం. ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు మీకు నమస్కారం అమ్మ.